తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నానిపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేశినేని నాని కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా తీసుకురాలేదని, పైగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన కనకదుర్గ ఫ్లైఓవర్ తమ హయాంలో చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. నిర్చయం చేశాడు. అదే విధంగా ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఒక్క కేంద్రం నుంచి ఒక్క నిధులు కూడా తీయకుండా ఒక్క రూపాయి పెట్టి అభివృద్ధి చేయకుండా ఏదైతే చెప్తే మా హయాంలైన ఫ్లైఓవర్ని నేనని చెప్పి చెప్పుకుంటాడు తప్ప దేనికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేలని అసమర్థుడు కేశినేని నాని. ఈరోజు మళ్ళీ వాళ్ళ అమ్మాయిని అయితే ఇక్కడ మేరుగా నుంచే పెడతాడట, మేరుగా నుంచే పెడతాడు, మేరుగా గెలుస్తారని పకటకల్లగంటున్నాడు. విజయవాడలో 64 డివిజన్లకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 22 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీని గెలుస్తుంది. అంతే తప్ప ఈ తెలుగుదేశం వాళ్ళు మతాలు అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అదేవిధంగా మత్తతో పార్టీలతో పాటు జనసేన పార్టీ నాయకులు కలిసి పనిచేయడం కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చివరకు చెప్పాలంటే ఈరోజు ఒకసారి చంద్రబాబు నాయుడు సిగ్గు తీసుకోవాలని పరిస్థితి ఏంటంటే తెలుగుదేశంలో ఉన్న కార్పొరేట్ అభ్యర్థులు కూడా ఈరోజు ఇలా స్థలాలు వచ్చినాయి. జనసేనలో ఉన్న కార్పొరేట్ అభ్యర్థులు కూడా ఇలా స్థలాలు వచ్చినాయి. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏ పార్టీ అని అడిగేవాడు? జన్మభూమి కమిటీ అని చెప్పి దిక్కుమాల కమిటీల ద్వారా దోచుకొని వాళ్ళకి పనులు చేయడానికి వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రం పనిచేసేవాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వార్డు సచివాలయాల ద్వారా, వార్డు వాలంటీర్ ద్వారా నిష్పక్షపాతంగా అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందాలని చెప్పని ముందుకెళ్తున్న మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రజల ఆదరణ. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు, నిన్న పెద్దిరెడ్డి గారిని ఏదో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతున్నాడేమో అని చెప్పని, సొంత జిల్లాలో సొంత నియోజకవర్గాలు ఎక్కడ ఓటు ముందు చెందొద్దు అని చెప్పని ముందుగా పెద్దిరెడ్డి గారిని అక్కడ అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టు చక్కగా ఆర్డర్ ఇచ్చింది. ప్రజాప్రతినిధుల్ని కంట్రోల్ చేసేదానికి రాజ్యాంగబద్ధంగా ఉన్న పోస్ట్ అధికారులకి ఏమాత్రం హక్కులు ఉంటాయండి? కేవలం చంద్రబాబుకి మెయిల్ చేయాలని పచ్చ చొక్క వేసుకొని ఈరోజు ఎలక్షన్ కమిషన్ నడపడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా కానీ 100కి 100% ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా మీరు ఎన్నికలు నడిపినా, ఎంత దుర్మార్గంగా కుట్రలు చేసినా, చంద్రబాబుతో పాటు పార్క హైతులో కూర్చొని ఎన్ని రాజకీయాలు చేసినా కూడా ఇవాళ ప్రజల మద్దతు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. తప్పకుండా వైఎస్